హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు క్షేమంగా ఉన్నారా? శుభం పిల్లలు. ఈరోజు ఈ క్లాసులో మనం వీక్లీ టెస్ట్, రివిజన్ టెస్ట్, మరి 6 రివిజన్ టెస్ట్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. మరి ఈరోజు ఈ క్లాసులో మరి ఈ యొక్క వారంలో 7వ రివిజన్ టెస్ట్. మరి యొక్క 7వ రివిజన్ టెస్ట్కు సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, మరి ఆ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది ఎలా ఉంటుంది, మరి దానికి సంబంధించిన దాన్ని మనం ఎలా రాయాలి, ఏ విధంగా రాస్తే మనకు మంచి మార్కులు వస్తాయి, ఇలాంటి ఎన్నో అంశాల గురించి ఈ యొక్క వీడియోలో మీకు తెలియచేయడానికి నేను ముందుకొచ్చాను. పిల్లలు, మరి మీరు కూడా చెప్పే విషయాలను జాగ్రత్తగా వినండి, బోధించే అంశాలను క్షుణ్ణంగా నేర్చుకోండి. మరి వాటితో పాటు మరి యొక్క ఈ వారంలో జరగబోయే ఈ యొక్క 7th వీక్లీ ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ మనం చూసినట్లయితే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, 1-5th క్లాస్, 4-5 తరగతులు మరియు 1, 2, 3 తరగతులు. మరి మీరందరూ కూడాను ఏం చేయాలంటే, మీకు SA1 ఎగ్జామినేషన్ పెట్టాం, అయిపోయింది ఆల్రెడీ. ఆ SA1 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి రివిజన్, SA1 ఎగ్జామినేషన్లో మీ క్వశ్చన్ పేపర్ ఉంది కదా, ఆల్రెడీ గుర్తుంది కదా, దాంట్లో ఉన్నటువంటి మొత్తాన్ని మీరు బాగా మరి పర్ఫెక్ట్గా చదువుకుంటే, మరి బాగా నేర్చుకుంటే ఈ ఎగ్జామినేషన్ మీరు పర్ఫెక్ట్గా రాయగలుగుతారు. వాటిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ కావచ్చు, వాటిలో ఉన్నటువంటి పారాగ్రాఫ్ సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు, మరి వాటిలో ఉన్నటువంటి మరి చిన్న చిన్న క్వశ్చన్స్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటిని కూడా మీరు మరి పర్ఫెక్ట్గా చదువుకోవచ్చు, రాయవచ్చు. కాబట్టి SA1 సిలబస్లో క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటివి ఈ వారం జరిగే ఎగ్జామినేషన్లో మీకు రావటానికి 100% అవకాశం ఉంది. కాబట్టి ఆ SA1 ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి వాటన్నిటినీ మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటే మీరు ఈ ఎగ్జామ్ని పర్ఫెక్ట్గా రాయవచ్చు. కాబట్టి మరి 1-10 లెసన్స్ వరకు ఉన్నటువంటి వాటన్నిటిని బాగా చదువుకోండి. మరి ఇవి మీకు ఎంతో తోడ్పడతాయి, సహాయపడతాయి, ఉపయోగపడతాయి. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులారా, మరి గుడ్ హ్యాండ్ రైటింగ్, నీట్గా రాయటం, చక్కగా రాయటం, అదేవిధంగా మంచి విషయాలను తెలుసుకోవటం, ఆ లెసన్స్లో ఉన్నటువంటి వాటిని సొంతంగా రాయటం, గ్రామర్ కూడా క్రియేటివిటీతో ఆలోచిస్తూ రాయటం, ఇవి చేసినట్లయితే మంచి మార్కులు మీరు సంపాదించుకోవచ్చు. నాకు అర్థమైంది కదా. సో SA1 ఎగ్జామినేషన్ పెట్టినటువంటి క్వశ్చన్ పేపర్ని తీసుకోండి, ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి వాటన్నిటిని మీరు పర్ఫెక్ట్గా చదవండి, అంతే. వాటిలో ఉన్నాయో మీకు ఇప్పుడు ఎగ్జామ్లో కూడా వస్తాయి. కాబట్టి సో వాటిని చదవండి, నేర్చుకోండి, అభ్యాసం చేయండి. మీ అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో టేక్ కేర్, థ్యాంక్ యూ.